चेयरपर्सन की कमिश्नर सार के लिए सार की मुनपाल सिबंदी की वार्ड सभ्युंदर की अंदर की नमस्कार नयन वाल चला सीसी रोड सांक्षन अव्वासीबरीका कुटा जी అటువంటి పనులు మాకు కూడా ఎన్నో శాంక్షన్ కావాలని నేను చాలా కోరుకుంటున్నా. మా నైన్త్ వార్డ్ ఎంతో అభివృద్ధి చెందాలని. మాకు సీసీ రోడ్లు డ్రైనేజీలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మా రోడ్డుకి ప్రతి పని శాంక్షన్ చేయాలని మున్సిపల్ సిబ్బంది చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నా. ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారి సమక్షంలో ఈ పనులు జరుగుతున్నాయి కాబట్టి 9వ వార్డులో వార్డు అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు బుద్ధిశీలత జు పట్టణంలోని 9వ వార్డులో సుమారు 3.8 లక్షల వర్త్ గల 77 మీటర్ల పొడవు గల సీసీ రోడ్కి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారు రావాల్సి ఉంది, కానీ అనుకోని కార్యక్రమాల వల్ల వారు రాలేకపోయారు. అలాగే ఈ 9వ వార్డు దరూర్ క్యాంప్ కార్యాలయం ఏరియా మొత్తం కూడా చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ మన జగిత్యాల డిస్ట్రిక్ట్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ జగిత్యాల, జగిత్యాలలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా మన దరూర్ క్యాంప్ ఏరియాలోనే ఉన్నాయి. కలెక్టరేట్ కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, జెడ్పీ కార్యాలయం, మరియు నూతనంగా కూడా కలెక్టరేట్ కూడా ప్రారంభం అవబోతుంది, అలాగే సివిల్ హాస్పిటల్, మదరేంచల్ విభాగం, ఇలా విభాగాలన్నీ కూడా జగిత్యాల జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కార్యకలాపాలన్నీ కూడా ఈ దరూర్ ఏరియా నుంచి జరుగుతున్నాయి చాలా వరకు. అలాగే తలమానికంగా కూడా ఈ స్థలం కాబోతుంది. అలాంటి ఒక ఈ దరూర్ క్యాంప్ ఏరియాని కూడా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని సంజయ్ అన్న గారి సహాయ సహకారాలతో అన్ని విధాల కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక రోడ్ కూడా శాంక్షన్ అయి ఉంది, అది టెండర్ అప్రూవల్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాము, అది కూడా తొందరలోనే మొదలుపెట్టి పూర్తి చేస్తాము. మరియు అలాగే ఇక్కడి ప్రజలకు కూడా అందుబాటులోకి ఒక పార్కు కూడా శాంక్షన్ అయింది, శంకుస్థాపన కూడా జరిగింది గతంలో. అనుకోని కొన్ని కారణాల వల్ల ఆ పనులు కూడా ఆగిపోయాయి. తొందరలోనే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఆ పార్కు పనులను కూడా మొదలుపెట్టి వీలైనంత తొందరగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా ఇటువంటి దరూర్ కాం జ
జగిత్యాల పట్టణానికి తలమానికంగా మారిన దరూర్ క్యాంప్ ఏరియాని అన్ని విధాలుగా రోడ్స్ అయినా కానీ రెయిన్స్ అయినా కానీ అన్ని విధాలుగా సుందరంగా అభివృద్ధి చేస్తామని సంజయన్న గారి సూచనల మేరకు ముందడుగు వేస్తామని కూడా నేను ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రారంభించిన ఈ సీసీ రోడ్ కానివ్వండి, తొందరలోనే ప్రారంభించబోయే ఇంకొక మెటర్ రోడ్ అండ్ సీసీ డ్రైన్ కూడా ఉంది, అది కూడా తొందరలోనే ప్రారంభించవలసిందిగా కమిషనర్ గారిని డిఈ గారిని కోరుతున్నాను. మరియు నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి కౌన్సిలర్ ఒది శీలత గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఆదివారం, ప్రతి ఆదివారం ఉదయం 10:10 అనే ఒక కార్యక్రమం మన గౌరవ పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు పిలిపించారు. అలాగే ప్రజలందరూ కూడా సహకరించండి, ఆ ఒక కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కండి. అలాగే టీఎస్ బీపాస్ బిల్డింగ్ అనుమతులు ఆన్లైన్లోనే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చు. ప్రజలందరూ కూడా ఈ యొక్క యాప్ని వినియోగించుకోండి. ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకంగా ఉండడం కోసం మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రజల సౌకర్యార్థం, ప్రజలకి బిల్డింగ్ పర్మిషన్స్ త్వరితగతిన రావడం కోసం వారి సౌకర్యార్థం కూడా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది, టీఎస్ బీపాస్. దీన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోగలరని మనవి చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందే మేము బిల్డింగ్ పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి అన్నీ కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది. ఈ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, ఇటువంటి మంచి యాప్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోండి. అలాగే రాబోయేది వర్షాకాలం, ప్రజలందరూ కూడా ఎవరింటి పరిసరాల్లో వాళ్ళు కూడా క్లీన్గా పరిశుభ్రంగా ఉంచుకోండి. మా మున్సిపల్కి సంబంధించి మేము అన్నీ చేస్తాము, కానీ మీ సహకారం కూడా మాకు అవసరం. ఎందుకంటే ముందే కరోనా వంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఇక మీదట కూడా సీజనల్ వ్యాధులు రాకుండా వాటిని నియంత్రించే దిశగా కూడా మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజలందరి సహకారం అవసరం. మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ఎక్కడికక్కడ అవగాహన చేస్తున్నారు ప్రజలందరికీ కూడా. మరొక్కసారి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.